ఖరీదైన పట్టు చీరలను చానా కాలము వాటిని కొత్త వాటిలాగే భద్రపరచుకోవటానికి కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాము. గుడికి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెట్టి వచ్చిన తర్వాత వాటిని వెంటనే మడిచి బీరువాలో భద్రపరుస్తూ ఉంటారు. అలా చేస్తే మన శరీరంలోని చెమటను చీర పీల్చుకొని ఉంటుంది. చెమట పట్టినంత మేర చీర తెరలు తెరలుగా వస్తుంది. కాబట్టి చీరను దండం మీద కానీ మంచం మీద కానీ 3 గంటలు ఆరనిచ్చి తర్వాత మడత పెట్టి న్యూస్ పేపర్లో పెట్టి బీరువాలో భద్రపరచుకోవచ్చు. పట్టు చీరలను 4-5 మార్లు కట్టుకున్న తర్వాత శుభ్రం చేసుకోవాలి. 1 లేదా 2 సార్లకి శుభ్రపరచుకుంటే ఎక్కువ శుభ్రపరచడం వలన పాత వాటిలాగా అవుతాయి. అంతేకాక పట్టు చీరలను శుభ్రపరచుకోవడానికి సబ్బులు కానీ సర్పులు కానీ లిక్విడ్లు కానీ వాడకూడదు. ఇవి చీరల మీద షైనింగ్ తగ్గిస్తుంది. ఇవి వాడడం వల్ల మెరుపు తగ్గుతుంది. కావున కుంకుడుకాయలు వాడి పట్టు చీరలను శుభ్రపరచుకోవచ్చు. కుంకుడుకాయలు వాడడం వలన చీరలు మెరుపు తగ్గదు. కావున పట్టు చీరలను కుంకుడుకాయలతో ఈ విధంగా శుభ్రపరచుకోవచ్చు. ముందుగా కొన్ని కుంకుడుకాయలను తీసుకుని లోపల విత్తనాలు తీసి బకెట్ నీళ్ళల్లో వేయాలి. 1-10 నిమిషాలు నాననిచ్చి బాగా చిలక కొట్టి నురగ వచ్చినంత వరకు కలుపుతారు. తర్వాత ఆ కాయలను తీసేయాలి. ఈ నీళ్ళలో పట్టు చీరలను 1-30 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత పట్టు చీరను చల్లటి నీళ్ళలో ముంచి తీసి 2 సార్లు నీళ్ళలో ముంచి తీసి పిండకుండా అలానే నీళ్లు పోయేటంత వరకు ఉంచాలి. చీర పిండడం వలన ముడతలు పడుతుంది, కావున పిండకూడదు. తర్వాత చీరను నీడలో ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత ఐరన్ చేసి పేపర్లో పెట్టి బీరువాలో భద్రపరచుకోవచ్చు. కుంకుడుకాయలతో పట్టు చీరలు శుభ్రపరచుకోవడం వలన పట్టు చీరలు కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి. కాఫీ, టీ, పాలు, కూరలు పొరపాటున పట్టు చీరల మీద పడితే వెంటనే నీటిలో చేతురుమాలిని తడిపి ఆ ప్రాంతము తడిబట్టతో తుడవాలి. లేదంటే నిదానంగా అంతమేర రంధ్రాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పట్టు చీరలను శుభ్రపరిచి జాగ్రత్త పరచుకోవచ్చు.